అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోనికి రంపచోడవరం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గల అతి పురాతన చరిత్ర కలిగిన 12వ శతాబ్దం కాలం నాటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయం కలదండి. ఆ దేవాలయము మహాశివరాత్రి రోజు ఎంతో వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారిని 2000 మంది భక్తులు ఇక్కడ దర్శిస్తుంటూ ఉంటారు. అంతేకాక ఆ 12వ శతాబ్దం నాటి చోళుల కాలం నాటి ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ లభించడం జరిగింది. ఇక్కడ పైన రోడ్డు వేస్తున్న టైంలోను అవి మేము ఇక్కడ గుళ్ళో ఉంచి స్వామివారికి ప్రతినిత్యం కళ్యాణం చేసేవాళ్ళం. అలా జరుగుతుండగా 2007 సంవత్సరంలో స్వామివారిని ఆ ఉత్సవమూర్తులు దొంగతనానికి జరిగింది. అప్పుడు మన రంపచోడవరం పోలీస్ స్టేషన్ వారు వాటిని ఛేదించి పట్టుకుని అప్పటి నుంచి కూడా ఆ పంచలోహ విగ్రహాన్ని స్వామివారికి ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉంచి మహాశివరాత్రి ముందు రోజు ఆ పోలీసులతో పాటు ఆ విగ్రహాన్ని ఇక్కడికి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారండి. తీసుకొచ్చి శివరాత్రి రోజు రాత్రి కళ్యాణం జరిపించి ఐదు రోజులు శివరాత్రి కార్యక్రమాలు 5 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వాటిని పోలీస్ స్టేషన్లో పెడుతూ ఉంటామండి. అంతేకాక ఇక్కడ స్వామివారిని దర్శించినా కొలిచినా ఎన్నో వాస్తు దోషాలు గ్రహ దోషాలు నివృత్తి అయ్యి ఎంతో సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి ఉంది. అంతేకాక ప్రతి నెల వచ్చే మాస శివరాత్రికి ఇక్కడ స్వామివారిని ఆ నాగుపాము ఒక తాచుపాము వచ్చి స్వామివారిని చుట్టుకుని దర్శనమిస్తూ ఉంటుందండి. అంతేకాక స్వామివారికి రాత్రి మహాశివరాత్రి రోజు 12 గంటలకి లింగోద్భవ సమయానికి చితాభస్మంతో అభిషేకం కూడా జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయండి. మొదటి రోజు మాత్రం మహాశివరాత్రి రోజు మాత్రం ఇక్కడ భక్తులు కొంతమంది ఇచ్చే ఈ అన్నప్రసాదాలు అవి కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరిగితే కార్తీక మాసంలో కూడా స్వామివారిని ఎన్నో దూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ బాధలు వాళ్ళ వాస్తు దోషాలు పోవడానికి గ్రహదోషాలు పోవడానికి కూడా ఇక్కడ ఎంతో ప్రతీతి అని చెప్పి ఎంతో దూరం నుంచి 2000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోనికి రంపచోడవరం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గల అతి పురాతన చరిత్ర కలిగిన 12వ శతాబ్దం కాలం నాటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయం కలదండి. ఆ దేవాలయము మహాశివరాత్రి రోజు ఎంతో వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారిని 2000 మంది భక్తులు ఇక్కడ దర్శిస్తుంటూ ఉంటారు. అంతేకాక ఆ 12వ శతాబ్దం నాటి చోళుల కాలం నాటి ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ లభించడం జరిగింది. ఇక్కడ పైన రోడ్డు వేస్తున్న టైంలోను అవి మేము ఇక్కడ గుళ్ళో ఉంచి స్వామివారికి ప్రతినిత్యం కళ్యాణం చేసేవాళ్ళం. అలా జరుగుతుండగా 2007 సంవత్సరంలో స్వామివారిని ఆ ఉత్సవమూర్తులు దొంగతనానికి జరిగింది. అప్పుడు మన రంపచోడవరం పోలీస్ స్టేషన్ వారు వాటిని ఛేదించి పట్టుకుని అప్పటి నుంచి కూడా ఆ పంచలోహ విగ్రహాన్ని స్వామివారికి ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉంచి మహాశివరాత్రి ముందు రోజు ఆ పోలీసులతో పాటు ఆ విగ్రహాన్ని ఇక్కడికి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారండి. తీసుకొచ్చి శివరాత్రి రోజు రాత్రి కళ్యాణం జరిపించి 5 రోజులు శివరాత్రి కార్యక్రమాలు 5 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వాటిని పోలీస్ స్టేషన్లో పెడుతూ ఉంటామండి. అంతేకాక ఇక్కడ స్వామివారిని దర్శించినా కొలిచినా ఎన్నో వాస్తు దోషాలు గ్రహ దోషాలు నివృత్తి అయ్యి ఎంతో సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి ఉంది. అంతేకాక ప్రతి నెల వచ్చే మాస శివరాత్రికి ఇక్కడ స్వామివారిని ఆ నాగుపాము ఒక తాచుపాము వచ్చి స్వామివారిని చుట్టుకుని దర్శనమిస్తూ ఉంటుందండి. అంతేకాక స్వామివారికి రాత్రి మహాశివరాత్రి రోజు 12 గంటలకి లింగోద్భవ సమయానికి చితాభస్మంతో అభిషేకం కూడా జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయండి. మహాశివరాత్రి రోజు మాత్రం ఇక్కడ భక్తులు కొంతమంది ఇచ్చే ఈ అన్నప్రసాదాలు అవి కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరిగితే కార్తీక మాసంలో కూడా స్వామివారిని ఎన్నో దూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ బాధలు వాళ్ళ వాస్తు దోషాలు పోవడానికి గ్రహదోషాలు పోవడానికి కూడా ఇక్కడ ఎంతో ప్రతీతి అని చెప్పి ఎంతో దూరం నుంచి 2000 మంది భక్తులు వస్తూ ఉంటారు.
వద్దనాల ఇవన్నీ ఇష్టఫల సిద్ధ్యర్థం సర్వదోష నివారణ అర్థం సర్వపాప నివారణార్థం అష్టైశ్వరి సిద్ధ్యర్థం మాయిర ఆరోగ్యేశ్వరి అభివృద్ధి నవగ్రహ దోష నివారణార్థం నరదోష నివారణార్థం నక్షత్ర దోష నివారణార్థం ఓం నమో పాద సమస్త దీక్షద్వార దేవ పరమేశ్వర దేవ పరమేశ్వర వీతి అర్థం సమేత ఆభ్రమహూర్తే ఆజ్య బ్రాహ్మణి ప్రజాపతి చైతవరాకలిపే వైశ్వరమణి కలిగే ప్రథమ పాదేజం భూత్ పే ప్రథమ ఋషే ప్రతిగండే మేరో దక్షిణ పక్పే శ్రీశైలి సాంగ్య ప్రదేశే గంగా గోదావరి యోమధ్య ప్రదేశే